దేశంలో మనం బీఫ్ బ్యాన్ చుట్టూ చాలా చర్చ చూసాం, పాలిటిక్స్ చూసాం. ఇప్పుడు ఒక్క బీఫ్ చుట్టే కాదు, మొత్తం మాంసాహారం పైనే ఓ కొత్త రకమైనటువంటి పాలిటిక్స్, విధానపరమైన నిర్ణయాలు చూస్తున్నాం. తాజాగా సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఎన్జిఓ ప్రకటించింది, తమ సంస్థ ఐఆర్సిటీసీతో అగ్రిమెంట్ చేసుకుంది. కొన్ని ట్రైన్లను, ముఖ్యంగా పిలిగ్రిమ్ ప్లేసెస్, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి రైళ్లలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించినట్లు, అందులో క్యాటరింగ్, ఆ ట్రైన్లో నాన్ వెజ్ సప్లై కాదు అంటూ సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సాత్విక్ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అని. సో సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఆ ట్రైన్కి ఉంటే మనకు నమ్మకం ఏంటంటే ఆ ట్రైన్లో నాన్ వెజ్ సప్లై కాదు అని. అయితే పిలిగ్రిమ్ ప్లేసెస్కు పోయేటువంటి రైళ్ళు మధ్యలో చాలా ట్రైన్లు ఆగుతాయి, చాలా స్టేషన్లు ఆగుతాయి. ఆ స్టేషన్లో చాలామంది దిగుతూ ఉంటారు. అందరూ పుణ్యక్షేత్రానికి పోయేవారు, దైవదర్శనానికి పోయేవారు ఉండరు. ఇప్పుడు మీకు ఉదాహరణకు తిరుపతికి మనం హైదరాబాద్ నుంచి రైల్లో వెళ్తే తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దైవదర్శనానికి వెళ్ళరు. సో దైవదర్శనానికి వెళ్ళేవారు సహజంగానే కొంతమంది అయినా అందులో మాంసాహారానికి దూరం ఉండవచ్చు. కానీ ఆ తిరుపతికి వెళ్ళేవారు దైవదర్శనానికి వెళ్ళరు, మధ్యలో చాలా స్టేషన్లో దిగేవారు ఉంటారు. సో కానీ ఆ రైల్లో మాత్రం ఇక మాంసాహారం ఉండదు అని ఐఆర్సిటీసీ నుంచి ఇంకా ప్రకటన రాలేదు, కానీ సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అలాగే గుజరాత్లోని రాజ్కోట్, వడోదరా, జునాగఢ్, సో ఈ మూడు మున్సిపల్ కౌన్సిళ్ళు ఆదేశాలు జారీ చేశాయి. స్ట్రీట్లో అంటే వీధి పక్కన మనకు ఈ ఫుడ్ ట్రక్లు ఉంటాయి. సో మా బండ్లలో అమ్ముతుంటారు. అందులో వెజిటేరియన్ అమ్మే వాళ్ళు ఉంటారు, నాన్ వెజిటేరియన్ అమ్మే వాళ్ళు ఉంటారు. భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా పాపులర్గా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఈ స్ట్రీట్ ఫుడ్లో అంటే ఈ ఫుడ్ ట్రక్స్లో నాన్ వెజ్ ఫుడ్ ట్రక్స్ పైన ఆంక్షలు విధిస్తూ ఈ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకున్నాయి. ఒకవేళ ప్రాపర్గా కవర్ చేసి కనిపించకుండా ఉండాలి ఆ పదార్థాలు, అంటే మాంసాహార పదార్థాలు అమ్మే ఫుడ్ ట్రక్స్ కనిపించకుండా ఉండాలి అని. ఒకవేళ ఇది శుభ్రత కొరకు, హైజీన్ కొరకు, క్లీన్లీనెస్ కొరకు అయితే అది నాన్ వెజ్ ఏముంది, వెజ్ కూడా అలాగే ఉండాలి, కవర్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఆరోగ్యానికి మంచిది కవర్ చేసినప్పుడు. లేదు ట్రాఫిక్ కొరకే అయితే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ ఫుడ్ ట్రక్స్, ఫుడ్ కార్ట్స్ను ఎలో చేయకూడదు. కానీ ఈ మూడు, గుజరాత్లోని ఈ మూడు మున్సిపల్ కౌన్సిళ్ళు ప్రత్యేకంగా మాంసాహారం అమ్మేటువంటి ఫుడ్ కార్ట్స్కు, ఫుడ్ ట్రక్స్కు మాత్రమే ఆదేశాలు ఇచ్చాయి. కారణం ఏంటి అన్నప్పుడు, బహిరంగంగా మాంసము కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ కనబడితే కొంతమంది ప్రజల మతపరమైనటువంటి భావాలు దెబ్బతింటాయి, సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. అవి కనబడితే అందువల్ల మీరు కనిపించకుండా వాటిని కవర్ చేయాలి అంటూ ఈ మున్సిపల్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాకుండా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇదే రకమైన సిఫారసు వెళ్ళింది. ఇక్కడ కూడా గుజరాత్ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, గుజరాతీ కల్చర్ను గౌరవిస్తూ ఇది అహ్మదాబాదు లో కూడా ఇదే రకమైన రిస్ట్రిక్షన్స్ మాంసాహార అమ్మకాలపైన ఉండాలి అని సిఫారసు కూడా వెళ్ళింది. ఇక హర్యానాలో గురుగ్రామ్లోనైతే ఏకంగా మంగళవారం రోజు మాంసాహారం అమ్మకూడదు అని నిషేధించారు. అలాగే ఈ నాన్ వెజిటేరియన్ అమ్మేటువంటి వాళ్లకు లైసెన్స్ ఫీజును రెట్టింపు చేశారు. అందుకే గురుగ్రామ్లో కప్పట్తో పోలిస్తే బిర్యానీ సెంటర్స్ గణనీయంగా తగ్గిపోయాయి. అది కూడా మటన్ బిర్యానీ అమ్మేటువంటి షాప్స్ కూడా గణనీయంగా తగ్గాయి అనేది సమాచారం. సో గురుగ్రామ్లో, హర్యానా గురుగ్రామ్లోనే కాదు మీకు ఈ రకమైన డిమాండ్లు, దూరాలు చాలా కనబడ్డాయి. మధ్యప్రదేశ్లో గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో నాన్ వెజ్, కోడిగుడ్లను మధ్యాహ్న భోజన పథకం నుంచి నిషేధించారు. ఎందుకంటే ఒక బీజేపీ నాయకుడు ఓపెన్గా వ్యాఖ్యానించారు, ఈ ఎగ్స్ తింటే రాక్షస స్వభావం వస్తుంది పిల్లలకు అని చెప్పి పిల్లలకు ఎగ్స్ పెట్టకూడదు మా మిడ్ డే మీల్ స్కీమ్లో అని చెప్పారు. చాలామంది ఇప్పుడు పౌష్టికార నిపుణులు చెప్పేది పిల్లలకు ఎగ్ ఇవ్వడం అనేది చాలా కీలకము. ఎగ్ ఎ డే కీప్ ద డాక్టర్ అవే అంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్లు పెట్టకూడదు అని చెప్పి నిషేధించారు। ఇప్పుడు మరి ఇప్పటికి కూడా నిషేధం ఉన్నట్టుగా ఉంది। సో ఇవన్నీ చూస్తుంటే దేశంలో మాంసాహారాన్ని నిషేధిస్తారా 2024 ఎన్నికల తర్వాత లేదా 2029 ఎన్నికల తర్వాత? ఈ ధోరణి స్లోగా విస్తరిస్తోంది కనుక ఈ అసలు మొత్తానికే మాంసాహారాన్ని నిషేధిస్తారా? ఎందుకంటే మాంసాహారం భారతీయ సంస్కృతి కాదు, ఇండియన్ కల్చర్ కాదు అన్న వాదన వినపడుతోంది। ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారత కేంద్ర ప్రభుత్వము శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వల్ల బేస్ లైన్ సర్వే ప్రకారం దేశంలో 71% 71% మంది మాంసాహారులే, శాకాహారులు మైనారిటీ। నేను ఈ మాట చెప్తున్నా అంటే నేనేదో మాంసాహార ప్రియుని మీరు అనుకోకండి, నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్। ఈవెన్ ఎగ్ కూడా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను, చాలా రేర్గా ఎగ్ తింటాను। ఇక చికెన్, మటన్, పొరపాటున ఈవెన్ ఫిష్ ఏది తినలేను కూడా। సో నాకేం వ్యతిరేకత లేదు, తినలేను అంతే, అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి తినలేను, నేను అంత స్ట్రిక్ట్ వెజిటేరియన్। ఎదుట నా పక్కన టేబుల్ మీద ఇంకోటి తింటుంటే కూడా కాస్తంత ఇబ్బంది పడుతూ అడ్జస్ట్ అవుతాను। సో అలాంటి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను మైనారిటీ, దేశంలో 71% మంది ప్రజలు మాంసాహారమే తింటున్నారు। తెలంగాణ లాంటి రాష్ట్రంలోనైతే ఇది 90% అబో 95% వరకు ఉందని కూడా అంటారు। తెలంగాణ ఇది నాన్ వెజిటేరియన్ స్టేట్ అంటారు, మీట్ కన్జంప్షన్ తెలంగాణలో చాలా ఎక్కువ। అయితే మెజారిటీ ప్రజలు మాంసాహారం తింటున్నప్పుడు అది భారతీయ సంస్కృతి కాదు అంటే మెజారిటీ ప్రజలను అవమానించడమే। నాకు నచ్చకపోతే నేను దూరం ఉండాలి తప్ప, అది నాది వేరే, కానీ ఎదుటివాడిని తినకూడదు అనే అధికారం నాకు లేదు। సో ఎవరి ఆహార అలవాట్లు వారికి ఉంటాయి, యాజ్ లాంగ్ అది ఆరోగ్యానికి ప్రమాదమైనప్పుడు తప్ప, ఇతర రకాల ఏదైనా నష్టం వస్తే తప్ప దాన్ని మనం అంగీకరించాలా? సో అందరూ శాకాహారులు కారు కదా, ఎవరి ఎవరి భోజన అలవాట్లు వారికి ఉంటాయి, ఆయా ప్రాంతాల్లో ఆయా రకం అలవాటు ఉంటాయి। ఈవెన్ బీఫ్ బ్యాన్ మీద చర్చ వచ్చినప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు బీజేపీకి ఎగ్జంప్షన్ ఇచ్చారు। దేశమంతటా బీజేపీ బీఫ్ బ్యాన్ చేయాలంటే ఈశాన్య భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలకు, బీజేపీకి ఆ రకమైన మినహాయింపు ఇచ్చారు। ఎందుకంటే వాళ్ళు అక్కడ అది అది ఎక్కువగా బీఫ్ కన్జ్యూమ్ చేసేటువంటి ప్రాంతాలు కనుక ఆ రకమైన డిమాండ్లు పెట్టలేదు। సో అందువల్ల మెజారిటీ ప్రజల ఆహార అలవాట్లను మైనారిటీ ప్రజలు శాసించడం కానీ, మైనారిటీ ప్రజల ఆహార అలవాట్లను మెజారిటీ శాసించడం కానీ సరైనది కాదు। ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటాయి। ఇప్పుడు దేశంలో మాంసాహారాన్ని మొత్తం నిషేధిస్తే దేశ ప్రజలు ఊరుకుంటారా? అందువల్ల దేశ సంస్కృతి శాకాహారమే అయితే 71% మంది ప్రజలు దేశ వ్యతిరేక సంస్కృతిలో ఎందుకు ఉన్నారు అన్నది ప్రశ్న మాత్రం ఉంటుంది కదా।